నమస్కారం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. సావల్లిపురం మండలం గంటవారిపాలెంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉగాది వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్బంగా ఉగాది పచ్చడిని సీఎం దంపతులకు అందించారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ప్రజలకు మేలు జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. పెదకాకాని మండలంలో నిర్వహించిన రోడ్ షోలో పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలిపాల నరేంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు సీఎం జగన్ అన్యాయం చేశారని పెమ్మసాని విమర్శించారు. మీ పవిత్రమైన ఓటు సైకిల్పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మన గుంటూరు జిల్లా అభివృద్ది కోసం మన ముందుకు వస్తున్న విద్యావంతుడు, వినయశీలి, మనందరి వాడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నా. గెలిపించండి పొన్నూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పుల్లిపల్లి నరేంద్ర కుమార్ గారిని. గెలిపించండి పొన్నూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన శాసనసభ అభ్యర్థి పుల్లిపల్లి నరేంద్ర కుమార్ గారిని. గంజాయి మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి చేర్చారు. వాటిని అరికట్టడానికి ఆయనకు టైం ఉండదు. ప్రజలందరూ నీళ్లు, అయ్యో రామచంద్ర ఇట్లా నీళ్లు లేవని బాధపడుతుంటే అసలు నీళ్ల గురించి ఆలోచించేవాడు గాని, అసలు నీళ్ల సమస్య ఉందని గాని, దీనికి కొంచెం ప్రణాళిక కావాలని గాని, అంటే నీళ్లు అనేది సమ్మర్లో దాహం వేస్తుంది, కరెంటు పోతుంది, ఇవనేది ఒక గ్రామంలో ఉండే ఒక వ్యక్తికి కూడా తెలిసిన విషయాలు. ఆయన బయటకు రాడు, ఇంట్లో కూర్చుంటాడు. పొరపాటున బయటకు వస్తే ఉన్న నాలుగు చెట్లు నరికేస్తాడు. అశోకుడు చెట్లు నాటించినైతే జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికించను. మీ కోపాన్ని ఓట్ల ఉప్పెన రూపంలో తీసుకొచ్చి ఆయనకి చరమగీతం పాడాలని కోరుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పాదగుంటూరులోని అంకమ్మ తల్లి దేవాలయంలో ఉగాది పర్వదినం పురస్కరించుకుని తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు సంతోషంగా ఉండాలని మస్తాన్ వలి ఆకాంక్షించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే మతోన్మాద పార్టీలకు తమ ఓటు ద్వారా ప్రజలకు బుద్ది చెప్పాలని మస్తాన్ వలి కోరారు. యావత్ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉగాది పండుగ సందర్భంగా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉగాది తీపి, వగరు, చేదు, పులుపు, రకరకాల రుచులు ఏ విధంగా ఉంటాయో జీవితంలో కూడా అదే విధంగా వాళ్ళ యొక్క పట్ల ఉన్నటువంటి దాన్ని అధిగమించి సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దుష్ట శిక్షణ, శిష్య రక్షణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన సాగుతూ ఉంది.
ఈ శ్రీ క్రోధ సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కళ్ళని మంచిని మంచిగా చెడును చెడుగా చూసి ఈ చెడు ఆలోచన కలిగినటువంటి దుర్మార్గ శక్తులని తరిమి కొట్టి దేశంలో ప్రజలందరి మనల్ని పొందేటటువంటి లౌకికవాదమైనటువంటి పాలన అందించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. సకల శుభాలు కలగాలంటూ శ్రీవారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సంవత్సరాదిలో ప్రజలు స్వామివారి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని ఆలయ అర్చకులు మాధవాచార్యులు ఆకాంక్షించారు. ప్రియ భగవత్ బంధువులారా, గుంటూరు ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన గార్డెన్స్ ఐదోలైన అన్నమయ్య వీధులు వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర శుభ ఉత్సవాలని ఉగాది ఉత్సవాలన్నీ కూడా అత్యంత వైభవితంగా జరుగుతున్నవి. తెల్లవారుజామున 5:30 నుంచి భక్తులందరూ కూడా స్వామిని సేవించుకోవడం దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉగాది క్రోధనామ సంవత్సరం ఈ ఉగాది అంటాం. ఉగాది నామ సంవత్సరంలో తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగా అంటే నక్షత్ర గమనం కాబట్టి నక్షత్ర గమనాన్ని బట్టి ప్రారంభమైనటువంటిది ఈ ఉగాది కాబట్టి సంవత్సరానికి ప్రారంభం సంవత్సరాది. ఈ క్రోధనామ సంవత్సరంలో అందరికీ కూడా సకల శుభాలు కలిగి అష్టైశ్వరి ఆయుర ఆరోగ్యాలతో తొలదుగుతూ ఉండాలని ఆ కలిగే ప్రత్యక్షత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్ మంగళం. రేపటి రంజాన్ వేళలు సహరి 4:40 ఇఫ్తార్ 6:27 నాగార్జున సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి పాల్గొన్నారు. ప్రముఖ ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా పలువురు కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం కొనసాగించాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తెలిపారు. కానీ ఇటువంటి కమిషన్ జరుగుతూ ఉంటే సమ్మేళనాలు అవి కూడా నా ఉద్దేశంలో పాత రోజుల్లో తగ్గాయి, నెమ్మదిగా మళ్ళీ పెరుగుతున్నాయి. కవి సమ్మేళనాలు కానీ మన తెలుగు జాతి సంస్కృతికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంగీతం, సాహిత్యం కానీ, డ్యాన్స్ కానీ ప్రతి విషయంలోనూ కూడా ముందుకెళ్తున్నాం. అలాగే కవి సమ్మేళనం, నేను 2-3 కవి సమ్మేళనాలు చూశాను. నేను చిత్తూరులో చూశాను, మధ్యలో మన మళ్ళీ కొత్తారపేటలో చూశాను, మేడం గారు అవి కలిసాం. ఇలా జరుగుతూ ఉంటే మళ్ళీ మన జాతి ముందుకు వెళ్తుంది, ఆంధ్ర జాతి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ ఎందుకంటే నాకు ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే నేను మీ దగ్గర మాట్లాడలేను. ఆనయకు ముందు కుప్పగింతలు ఇవ్వకూడదు కదా సార్. మీ అందరి సమస్యల్లో పూర్తి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. ఆ మాటలన్నీ వ్యతిరేకంగా వినపడుతూ ఉంటాయి. గర్భస్థ వ్యాధులు ఉంటాయి, స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశిలో తులారాశి పేపో రాలి చిత్త తులారాశి రామారావు కూడా తులారాశి వాడేది. చిత్తార్థం కన్యా చిత్తలో 2 పాదాలు మాత్రం తులారాశి పడతాయి. వీరు వ్యవహారాల్లో జయాన్ని సాధిస్తారు, గుడిదుడుకుల నుండి బయటపడతారు, రావలసినటువంటి సొమ్ములన్నీ వస్తాయి, నూతన గృహ నిర్మాణాన్ని సాధిస్తారు. పెదకాకాని మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తక్కిళ్లపాడు, నంబూరు, వెంకటకృష్ణాపురం, ఉప్పలపాడు తదితర గ్రామాల్లో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దూలిపాల నరేంద్రతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఉప్పలపాడులో సహకరిస్తున్న కార్యకర్తలను, ప్రజలను చూస్తుంటే వైసీపీ కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదనిపిస్తుందని తెలిపారు. పాదయాత్రకు వచ్చిన జగన్ ఎన్నో హామీలు ఇచ్చి వెళ్లారే తప్ప 5 ఏళ్లుగా జనం మొహం చూడడం మానేశారని ఎద్దేవా చేశారు. ఆయనేమో ఏసీ బస్సుల్లో తిరుగుతూ ప్రజల్ని అవస్థలపాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు గ్రామం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి డాక్టర్ పెమ్మసాని దూళిపాళ్ల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అనంతరం ధూళిపాడ మాట్లాడుతూ, గ్రామంలో వేసిన ప్రతి రోడ్డు టీడీపీ హయాంలో వేసిందే తప్ప ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదని తెలిపారు. నీళ్లు ఇవ్వలేక సర్పంచ్ అధికారులు తిప్పలు పడుతున్నారని, 4 ఏళ్లు 10 నెలలుగా చేయని నీటి సరఫరా కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. అక్కడ చూస్తే తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు, ఇక్కడ చూస్తే జనసేనలో జాయిన్ అవుతున్నారు. సో ఈ గ్రామంలో వైసీపీలో ఎవరు ఉండేటువంటి పరిస్థితి కనపడటం లేదని క్లియర్ అవుతుంది. ఒకటి, రెండోది, ఇప్పుడే పాపం ఒక కుర్రవాడు చెప్పాడు, అన్నా నేను ఫస్ట్ టైం ఓటర్ని, నా ఓటు నీకే అన్నా అన్నాడు. తమ్ముడు నీకు మాట ఇస్తున్నా, నీకే కాదు నీలాంటి వాళ్ళు చాలా మందికి, మీ నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చెయ్యను అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా నేను ప్రవర్తిస్తా, మీరందరూ గర్వంగా ఉండే విధంగా, మీకు మంచి జరిగే విధంగా చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందంటూ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. And the focus comes from the Prime Minister himself. In implementing the schemes, we are able to achieve that. Unfortunately, in last 5 years, many of the welfare schemes that which were to be given to the poor of Andhra Pradesh never came through. Polavaram project, why it has not been delivered? Polavaram project will be delivered in next 5 years. The alliance, TDP led alliance in Andhra Pradesh and the NDA at center will ensure that the Polavaram project is delivered. ఉగాది పండుగ సందర్భంగా బెల్లంకొండ మండలం కాందిపాడు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పన్ను చెల్లించడానికి వీలుగా జీఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో అదనపు కౌంటర్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ నెల 30లోపు చెల్లించిన వారికి 5% రాయితీని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు క్యాష్ కౌంటర్లు పనిచేస్తాయన్నారు. సోమవారం మధ్యాహ్నం నుండి కౌంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. కావున పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంపత్ నగర్ 8వ లైన్ మన రామాలయంలో ఈరోజు వసంత నవరాత్రుల కార్యక్రమాలు జరిగాయని అర్చకులు తెలిపారు. 10వ తేదీ నుండి టీటీడీ దేవస్థానంలో ధర్మప్రచార పరిషత్, జిల్లా శాఖ వారి సౌజన్యంతో శ్రీమద్ రామాయణ సప్తాహం, 16వ తేదీ మంగళవారం వరకు, 17వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం, సాయంత్రం 6:30 కళ్యాణమూర్తుల నగరోత్సవం, 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు నారాయణ సేవ జరుగునని తెలిపారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా గుంటూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలు ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమికి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మందకృష్ణ మాదిగ తెలిపారు. మాదిగల సంక్షేమం కోసం మాదిగ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా మా ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వంగా జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో లాయర్ను నియమించకుండా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు జగన్మోహన్ గారి ప్రభుత్వం అండగా నిలబడి మా వర్గీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ గారి ప్రభుత్వం అనేది రుజువవుతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే మా పిల్లల చదువులు, మాకు ఉద్యోగాలు దక్కుతాయనే విషయం నిర్ధారణ అయితే, మరి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టకపోవడం మా విద్యా ఉద్యోగ అవకాశాలను జగన్మోహన్ గారి ప్రభుత్వం అందకుండా చేయడంలో భాగమే. మావిగ కార్పొరేషన్కు 5 ఏళ్ళు గడిచినా 5 రూపాయలు కూడా కేటాయించలేదంటే మమ్మలను ఆర్థికంగా ఎదగకుండా కుట్రలు చేసినది కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వమే.
రాజకీయ ప్రాతినిధ్యంలో 29 అసెంబ్లీ నియోజకవర్గాల కాడ 10 మాత్రమే మాకు కేటాయించి 19 మా సోదర వర్గానికి కేటాయించడం అంటే రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కడంలో భాగమే. కాబట్టి జగన్ మోడీ గారి ప్రభుత్వం వర్గీకరణకు వ్యతిరేకమని నిర్ధారణ జరిగింది. మాదిగల సంక్షేమానికి వ్యతిరేకమనే విషయం రుజువైంది. మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం జగన్ మోడీ గారి ప్రభుత్వం విస్మరిస్తుంది అనడానికి అది రాజకీయంగా రుజువైపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూటమి గెలుపు మా గెలుపుగా భావిస్తాం. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.